పుటల బిగ్ అప్డేట్ చూస్తా ఉన్నాం ముఖ్యంగా మంత్రి హత్యకు జరిగినటువంటి కుట్రకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది అనేటువంటి విషయంపైన కన్ఫ్యూజన్ నెలకొంది రకరకాలుగా ఉంది రిమాండ్ రిపోర్ట్ లోనే రెండు వెర్షన్స్ ఉన్నాయి సిపి చెప్పింది ఒకటి రిమాండ్ రిపోర్ట్ లో ఒకటి ఉంది అనేటువంటిది పత్రికా కథనాలు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా దానిలో ఉన్నటువంటి డీటెయల్స్ కిల్తే తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను శ్రీనివాస్ రెడ్డిగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది తప్పుల తడకగా ఉంది అంటే పేరునే మార్చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే ఎంత హడావుడిగా రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు అనేటువంటిది కనిపిస్తూ ఉంది పక్కగా చేయలేదు కావాలని ఏదో నామకే వస్తే పై నుంచి ఒత్తిడి ఉంటే రకంగా చేశారు అనేటువంటి విమర్శల పాలవుతుంది ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా మంత్రికి సంబంధించినటువంటి హత్య కేసుకు సంబంధించినటువంటి ఏదైతే ఉంది సుపారీ తీసుకున్నారు అనేటువంటి చర్చ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం పొంతన లేనటువంటి సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటిది రిమాండ్ రిపోర్ట్లో వివరాలన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి ఫిర్యాదులో ఒక మాట వాంగ్మూలంలో ఒక మరొక మాట ఇలా హత్యకు సంబంధించి కుట్ర జరిగితే ఎందుకు ఇన్ని రకాలుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి చర్చ జరుగుతూ ఉంది ఇంకా ఎవరైతే కిడ్నాప్కు గురైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటిది కనుక మనం డీటెయిల్స్ చూస్తే ఫిబ్రవరి 23న కిడ్నాప్ అయ్యారు వ్యక్తి అనేటువంటిది ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఎఫ్ఐఆర్ బుక్ చేయించారు వారు పోలీసులను సంప్రదించారు అదే రోజు పోలీస్ స్టేషన్కు వెళ్ళినటువంటి పరిస్థితి కానీ ఫిబ్రవరి 23న కిడ్నాప్ అయినటువంటి వ్యక్తులు 25న దాడి చేయడం ఎలా ఫిబ్రవరి 25న దాడి చేయడం ఎలా సాధ్యమవుతుంది అంటూ ప్రస్తుతం క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది 23నే గాయమైపోయారు వాళ్ళు సో 25 రోజు ఎట్లా దాడి చేస్తారు దాంతోపాటు పోలీసుల కోసం పోలీసులకు ఈ ఎంక్వైరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్కు 6 రోజులు పట్టిందా ఎంక్వైరీ ఎంక్వైరీ జరిగితే ఎక్కడ జరిగింది కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదు ఎంక్వైరీకి తీసుకెళ్తున్నాం అనేటువంటి అనుమానాలు ఉన్నాయి దాంతోపాటు వారి దగ్గర తుపాకులు స్వాధీనం చేసుకున్నామని చెప్తా ఉన్నారు దానికి 2 గన్స్కు సంబంధించి దాచిపెట్టడానికి దుండిగల్ ఫారెస్ట్ను ఎంచుకున్నారు అనేటువంటిది వాళ్ళు పోలీసులు చెప్తా ఉన్నారు 3 అడవుల పేర్లు మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మొత్తంలో దాంట్లో దుండిగల్ ఫారెస్ట్లో తుపాకులు దొరికాయనేటువంటిది స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు వివరాలు దాంతోపాటు అదే రిమాండ్ రిపోర్ట్లో మరొక రకంగా రాశారు బౌరపేట ఫారెస్ట్లో ఆయుధాలు దొరికాయని రాశారు మరి దొరికింది దుండిగల్ ఫారెస్ట్లో దొరికాయా బౌరపేట ఫారెస్ట్లో దొరికాయా లేకుంటే బహదూర్పల్లి ఫారెస్ట్లో దొరికాయా ఇట్లా 3 అడవులకు సంబంధించినటువంటి పేర్లు వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇంతకు ఆయుధాలు దొరికింది ఎక్కడ నిందితుల దగ్గర నిజంగానే ఆయుధాలు ఉంటే అవి దొరికింది ఎక్కడ ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు దీంతోపాటు మనం ఇంకొక వార్త కూడా చూసాం మరి ఈ ఆయుధాలు ఢిల్లీలో దొరికిన ఆయుధాలు కూడా సేమా ఢిల్లీలో ఏదైతే ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ గెస్ట్ హౌస్లో అక్కడ ఉన్నటువంటి అక్కడ నుంచి తరలించినటువంటి అక్కడ వారిని రిమాండ్కి తీసుకున్నటువంటి సందర్భంలో అక్కడ కిడ్నాప్ చేసినటువంటి సందర్భంలో అక్కడ కూడా 2 గన్నులు సీజ్ చేశాం వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని బుల్లెట్లు తీసుకున్నాం కొన్ని గన్నులు 2 గన్నులు దొరికాయనేటువంటిది కూడా చెప్పారు మరి ఈ అడవుల్లో దొరికినటువంటి గన్స్ ఢిల్లీలో లభించినటువంటి గన్స్ ఇవన్నీ ఒకటేనా ఎందుకు ఇన్ని రకాలుగా చెప్తున్నారు 3 అడవుల పేర్లు చెప్పి 2 అడవుల్లో దొరికినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో రాసి మరి ఢిల్లీలో దొరికినటువంటి ఆయుధాలు లైసెన్స్డ్ గన్సా లేకుంటే అక్రమంగా వచ్చినటువంటి గన్సా ఏంటి మరి దాని గురించి కూడా చెప్పట్లేదు క్లారిటీ లేదు సో రిమాండ్ రిపోర్ట్ అంతా తప్పుల తడకగా ఉంది ఇంకా ముఖ్యంగా నిందితులకు సంబంధించి వీరంతా కూడా పాలమూరు జిల్లా నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళి జితేందర్ రెడ్డికి సంబంధించిన ఢిల్లీ క్వార్టర్స్లో ఉన్నారనేటువంటిది పోలీసులు చెప్తా ఉన్నారు అసలు వైజాగ్ ఎందుకు వెళ్ళారు డైరెక్ట్గా నేరుగా ఢిల్లీకి వెళ్లకుండా ఈ అంశాన్ని మెన్షన్ చేయలేదు దీంట్లో అనేటువంటిది మొత్తానికైతే పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి వారు రిమాండ్ రిపోర్ట్ తయారు చేసినటువంటి తీరు చాలా లోపభూయిష్టంగా ఉంది అనేటువంటిది కనపడతా ఉంది ఈ అంశంపైన మాట్లాడదాం ప్రస్తుతం ఎందుకు ఈ ఫరూక్ అనేటువంటి వ్యక్తి ఈ ఫరూక్ అనేటువంటి వ్యక్తి ఆయుధాలు సప్లై చేస్తున్నాడా అనేటువంటి విషయంపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు ఇన్ని తప్పులు మెన్షన్ చేశారో అసలు ఏం జరుగుతుంది పైనుంచి ఒత్తిడి వల్ల ఈ రకంగా హడావుడిగా చేశారా అనేటువంటిది ఇంకా A1 రాఘవేంద్రరాజు A2 నాగరాజు A3 విశ్వనాథ్ A4 యాదయ్య A5 మన్నూర్ రవి A6 మధుసూదన్ రాజు A7 అమరేందర్ రాజు A8 మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాప మరి A9 ఎవరు A9కి సంబంధించి డీటెయిల్స్ ఎందుకు చెప్పట్లేదు ఒకవేళ A9 మెన్షన్ చేసినప్పుడు A9 ఎవరు ఏం జరిగింది అనేటువంటి వివరాలు ఎందుకు పొందుపరచలేదు రిమాండ్ రిపోర్ట్లో అనేటువంటి చర్చ జరుగుతుంది మేబీ తర్వాత కూడా
యాడ్చేస్తారేమో డీటెయిల్స్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్తారేమో కానీ ఇవన్నీ అనుమానాలకు తావిస్తుంది. మాట్లాడదాం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి అయోధ్య రెడ్డి గారు టీపీసీసీ అధికార ప్రతినిధి అలాగే పాయల శంకర్ గారు బీజేపీ నేత కోసల శ్రీనివాస్ గారు హైకోర్టు అడ్వకేట్ కూడా మనతో పాటు లైవ్లో కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. మొదటగా అయోధ్య రెడ్డి గారు ఈ రిమాండ్ రిపోర్టు చూస్తే ఎట్లా ఉంది? పేరే మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీనివాస్ గౌడ్ కాస్త శ్రీనివాస్ రెడ్డిగా మారిపోయినటువంటి పరిస్థితి ఉందనేటువంటి వార్తా కథనాలు ఇట్లా ఎట్లా చూడాల్సినట్టు వస్తుంది? ముందుగా అందరికి నమస్తే మదన. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నట్టు ఎప్పుడైతే మన సిపి స్టీఫెన్ రవీంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టి నిందితుల గురించి చెప్పినారో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నది ఈ విషయాన్ని. తెలంగాణను మరో బీహార్ గా మార్చడానికి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో రాష్ట్ర సమితి కానీ అధికారంలో ఉన్నా గానీ అందరు ప్రయత్నిస్తుంటే వాళ్లకు పోలీసులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. నిజంగానే ఇప్పుడు మనం ఇది రాజకీయ ప్రేరేపితం కాకుంటే శ్రీనివాస్ గౌడ్ దగ్గర నిన్న మొన్నటి దాకా పనిచేసిన వాళ్ళు వాళ్ళంతా, శ్రీనివాస్ గౌడ్ కు సహచరులుగా అనుచరులుగా ఉన్న వాళ్ళే వీళ్ళంతా. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా శ్రీనివాస్ గౌడ్ గారి మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకపోతే అఫిడవిట్ల మీద శ్రీనివాస్ గౌడ్ గారి అక్రమాల మీద ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయరు కదా. మనం ఇక్కడ చేయాల్సిన దాంట్లో గమనించాల్సింది వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకపోతే ముందుగా అసలు ఆ భౌతిక దాడులు పరిష్కారం అని కనుక వాళ్ళు భావించుంటే వ్యక్తులను భౌతికంగా నిర్మూలించడం ద్వారా రాజకీయాలు వాళ్ళు ఏదైనా సాధించాలనుకుంటే వాళ్ళ అఫిడవిట్ల మీద పోరాటం చేయాల్సిన అవసరం లేదు కదా. శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడైతే ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ల మీద పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ముందే వాళ్ళ ప్లాన్ చేసుకుంటారు కదా ఇవన్నీ. అంటే శ్రీనివాస్ గౌడ్ గారు పూర్తిగా అఫిడవిట్లలో తప్పులు చేసిండు, దాని మీద కోర్టు విచారణ జరుగుతున్నది, హియరింగ్ జరుగుతున్నది. ఈ సమయంలో కోర్టు నుంచి కానీ లేకపోతే ఈ ప్రజాస్వామ్యయుతమైన రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి ఇబ్బందులు వస్తాయనే భయంతో తనకు వ్యతిరేకంగా ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులలో ఇరికిస్తున్నారు అనే అనుమానం చాలా చోట్ల చూస్తున్నది. ప్రచారం కూడా అదే జరుగుతున్నది. వాళ్ళ సోషల్ మీడియాలో చూడండి, పోలీసులు చూస్తూ చెప్పిన స్క్రిప్ట్ మీద చాలా జోకులు ట్రోల్ అవుతున్నాయి. ఎంత చట్టబద్ధంగా చట్టపరిధిలో పనిచేయాల్సిన పోలీసులు ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత నిష్పక్షపాతంగా ఉండాలి, కానీ వీళ్ళు చేసిన పనిని చూసి వీళ్ళు ఇప్పుడు మన రిమాండ్ రిపోర్ట్ కానీ అంతకంటే ముందు అరెస్ట్ చేసిన సందర్భంగా వీళ్ళను స్టీఫెన్ రవీంద్ర గారు చెప్పిన విషయాల్లో కానీ పూర్తిగా వాళ్ళు చెప్పిన ఒక అంశానికి ఎక్కడ పొంతన లేకుండా పోయింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 23 నాడు కిడ్నాప్ అయి పోలీసులు ఎత్తుకుపోయిన నాగరాజు గాని వీళ్ళందరు కానీ పోలీసు అదుపులో ఉన్నప్పుడు 25 నాడు ఎట్లా చేస్తారు? ఇది అత్యంత సహజమైన క్వశ్చన్ కదా. దీనికి చట్టం చదవాల్సిన అవసరం లేదు, లా గురించి తెలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. 23 నాడు అరెస్ట్ అయిన వాళ్ళు 25 నాడు అటాక్ చేసుకుంటూ దొరికినారు అంటే ఎంత పేలవంగా ఉంటది అంతా కూడా. దీంతో పాటు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో అంటే వ్యక్తుల పేర్లు, ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి కాదు, కేబినెట్ మంత్రి, రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన కేబినెట్ మంత్రి పేరే వీళ్ళకు సరిగ్గా రాసేది లేదంటే వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ ని ఎంత విశ్వసనీయత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థను టిఆర్ఎస్ దుర్వినియోగం చేస్తుంటే కేంద్రంలో ఉన్న సంస్థలను, దర్యాప్తు సంస్థలను బీజేపీ అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేస్తుంది. అందుకని సిట్టింగ్ జడ్జి తోని డైరెక్ట్ గా సిట్టింగ్ జడ్జిని వేసి విచారణ జరిపిస్తే తప్ప అసలు వాస్తవాలు తెలియని అంటున్నాం. ఒకవేళ పోలీసులే దీన్ని తప్పుడు చేసి వీళ్ళు తప్పుడు కేసులు పెట్టి వీళ్ళని ఇరికిచ్చే ప్రయత్నం జరిగితే అది కూడా తేలాలి. లేదు నిజంగానే హత్యా ప్రయత్నమే జరిగింది అనుకుంటే దానికి గల కారణాలు ఏంది, దీన్ని ఇట్లాంటి జరగకుండా ఎట్లా తీసుకోవాలి, దీనికి బాధ్యులు ఎవరు, వెనుకెవరు, ముందెవరో పూర్తిగా విచారణ జరగాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజలను మెప్పించి ఒప్పించి విధానాల ద్వారా గెలవాల్సింది తప్పితే ఈ భౌతిక నిర్మూలన, భౌతిక దాడులు చేసి ఏమో సాధిస్తాము అనే ఆలోచన కూడా మంచిది కాదు. ఇది అదే బీహార్ తరహా రాజకీయాలగానే ఉంది ఇది. ఈ విషయాల్లో ఇప్పుడు మనం టిఆర్ఎస్ అనేది పూర్తిగా ప్రజల్లో అప్రతిష్ట పాలైంది, ప్రజలు చీదరించుకుంటున్నారు, ఎక్కడికక్కడ వ్యతిరేకంగా ఉన్నారు టిఆర్ఎస్ మీద, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు అమలు చేసినా కూడా ప్రజలు నమ్మేటట్టుగా లేదు. ఇవాళ ఒక మన 4-5 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మదన, పింఛన్లు అన్నారు, వృద్ధాప్య పింఛన్ల వయసు తగ్గిస్తాం 58 ఏళ్ళకి అన్నారు. 58 ఏళ్ళకి ఎప్పుడు తగ్గించాలి? 2018 నాటికి 58 ఏళ్ళు ఉన్న వాళ్ళందరికి ఇచ్చుకుంటూ రావాలి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కొక్క వృద్ధుడికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 118,000 రూపాయల బాకీ ఉంది. వాళ్ళందరూ చెల్లించాల్సిన బాధ్యత ఉంది. రేపు ఎన్నికల ముందు హడావుడిగా 6 నెలల ముందు ఈ పింఛన్లు ఇచ్చి ఎన్నికలకు పోదామనే ఆట గారెడీ సరి ఎంత మాత్రం చెల్లనివ్వమని మేము అంటున్నాం. ఇవాళ అట్లే నిరుద్యోగ వృత్తి కానీ
తర్వాత పింఛన్లు గాని రుణమాఫీ గాని ఏ అంశాల్లో చూసినా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ భయంతో వాళ్ళు ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వైషమ్యాలు రెచ్చగొట్టి ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారి మీద నిజంగానే ఏమైనా జరిగింది అనుకుందాం. లేదా ఇప్పుడు బయట పోలీసులు చెప్పారు దాని వెనుక మంచి చెడు ఏంది, అది నిజమా అబద్ధమా, ఒక అంశం దాని మీద సమగ్ర విచారణ జరిగితే బయటకు వస్తాయి. ఉద్యోగ సంఘాలకు ఏ సంబంధం అండి? ఉద్యోగ సంఘాలు ఎందుకు వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పనిచేయాలి? ఇలా ఉద్యోగ సంఘాలు అంటే ఉద్యోగ సంఘాలు శ్రీనివాస్ గౌడ్ గారు ఏం చెప్తే అదే ఉద్యోగ సంఘాలు చేయాలనా? ఉద్యోగ సంఘాలు శ్రీనివాస్ గౌడ్ హక్కుల కోసం పనిచేయాలనా? ఇవేమో ప్రజాస్వామ్యాన్ని ఎటు తీసుకుపోతున్నారో మనకేమన్నా చూస్తుంటే కూడా కొంత ఆందోళన కలుగుతుంది. వీళ్ళకు ఎందుకు నిజంగానే ఈ ఉద్యోగ సంఘాలు అని చెప్పుకునే నాయకులకు కూడా సిగ్గుపెట్టుకు లేకుండా పోయిందో అర్థమైతే లేదు. వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతురు అనేది మనకు ఇట్లాంటి వాటిలో ఇప్పుడు నిజంగానే వాళ్ళ ఉద్యోగంలో ఇబ్బందులు వస్తున్నాయి, బదిలీలలో ఇప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి, లేకపోతే జీతాలు పెరుగుతలేవు, హెచ్ఆర్ఏ లేదు, డిఆర్ఏ లేదు, ఏమైనా అడిగితే అర్థం ఉంది. వాళ్ళు దీని విషయంలో వచ్చి వాళ్ళు పన్నిటి పెట్టి వచ్చి విదర్శనం వ్యక్తం చేస్తున్నారంటే ఎవరి కోసం చేస్తున్నారు, వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం ఈ సంఘాలు ఉన్నాయి, ఈ సంఘాల విశ్వసనీయత ఎంత? ఇట్లనే చూసుకుంటా పోతే ఏ ఒక్క అంశంలోని కాదు మధు గారు, ఎక్కడ చూసినా కూడా టిఆర్ఎస్ అనేది ప్రజాస్వామ్య ప్రాక్టీస్ నే పక్కన పెట్టింది. ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగాన్ని అమలు చేయాలి, రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినాము, మేము ప్రజలకు జవాబుదారి, ప్రజలకు అనుకూలంగా పనిచేయాలనే కనీస సోయి స్పృహ ఎక్కడ కూడా వీళ్ళలో కనపడలేదు. కేవలం అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళ కోసం పోలీసులు, ఉద్యోగులు అందరు కూడా పనిచేసుకుంటూ పోతే సామాన్య ప్రజలు ఏమైపోవాలి మదన? డిమాండ్ చేస్తున్నాం రిమోట్ రిమాండ్ రిపోర్ట్ ఇంకా పూర్తిగా మనం బయటకు రాలేదు. ఇప్పుడు ఏమున్నా పత్రికల కథనాల్లో వచ్చినాయి చూస్తున్నాం. సరే వాళ్ళు అబద్ధం రాస్తే అనలేం కానీ పూర్తిగా సంపూర్ణంగా చదివితే తప్ప దాన్ని స్పష్టంగా మాట్లాడలేం. కానీ మొదటి నుంచి కూడా ఈ ఘటనలో పూర్తిగా అన్ని ఒకదానికోటి పొందడం లేవు. దర్యాప్తు సంస్థలైన ఇక్కడ స్టేట్ పోలీసు కానీ సరైన పద్ధతిలో లేదు. దీనికి సమగ్రంగా ఇంకా ఏముందో అసలు వాస్తవాలు తెలియాలంటే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదన ఎస్ పాయల శంకర్ గారు కూడా ఉన్నారు. పాయల శంకర్ గారు మీరేం చెప్తారు, ఇప్పుడు ఫిబ్రవరి 23న గాయమైనటువంటి వ్యక్తి, అక్కడ నుంచి కిడ్నాప్ అయినటువంటి వ్యక్తి 25 రోజు దాడి చేసిండు ఫిబ్రవరి 25 రోజు అనేటువంటిది అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు 23 రోజు కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయారు, అదే రోజు అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నాం, కంప్లైంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం, చాలా ఇబ్బందులు పెట్టారనేటువంటి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మా కనీసం మా ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేయలేదు, మాకు పూర్తి సమాచారం ఇవ్వలేదు, అంతా బాగానే ఉన్నాడు, ఏం కాదు పోండి మంచిగానే ఉన్నాడు అని చెప్పినట్టు. అంటే అప్పటికే పోలీసులు అదుపులో ఉన్నాడేమో అనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. పోలీసులు అదుపులో ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ నిజంగా అట్లా అనుకుంటే, వాళ్ళు చెప్పినట్టు కుటుంబ సభ్యులు అనుకుంటే, మరి 25 రోజు ఎట్లా దాడి చేస్తారు? మ్యూట్లో ఉన్నట్టుంది పాయల్ శంకర్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు నేరస్తులు ఏ రకంగానైతే నేరం చేసిన తర్వాత ఆధారాలు విడిచిపెట్టి దొరికిపోతారో ఆ రకంగానే అక్రమ కేసులు బనాయించినటువంటి పోలీసులు కూడా ఈరోజు చాలా ఆధారాలు ఇది ఫేక్ కేసు అని చెప్పడానికి ఉదాహరణ. 23 నాడు కిడ్నాప్ అయిందని కుటుంబ సభ్యులు దరఖాస్తు ఇచ్చిన తర్వాత పోలీసులకు ఒక ఆందోళనకు గురైంది. ఎక్కడ మేము చేసిన విషయం అంతా కూడా బయటపడిపోతుందేమో, చాలా ప్లేసులలో ఈ స్టీఫెన్ రవీంద్ర గారు అనుకుంటున్నారు మేము చేసినటువంటి కట్టుకథ ఎక్కడ కూడా లేదేమని చెప్పి. ఇప్పటికే చాలా సీసీ ఫుటేజ్లు కూడా అన్ని కూడా కవర్ చేసిండ్రు, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలో రాష్ట్ర పోలీసులు ఎక్కడికిక్కడ వెళ్ళిండ్రు, ఏ వెహికల్లో వెళ్ళిండ్రు, ఏమేం చేసిండ్రు, వాళ్ళ దగ్గర లేని సమాచారం బయట చాలా వ్యక్తుల దగ్గర ఉన్నది. ఈరోజు స్టీఫెన్ రవీంద్ర గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పిండండి, కోర్టులో నేరస్తుల కలయిక జరిగి అక్కడ మీటింగ్ చేసుకొని అక్కడనే డీల్ జరిగిందని. సెలవు రోజు కోర్టే లేదు, అక్కడికి నేరస్తుడు ఆ రోజు రావడానికి ఆస్కారమే లేదు, డీల్ ఎక్కడ జరుగుతుందండి? ఈ రకంగా కనీసం స్టీఫెన్ రవీంద్ర గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో 10 తప్పులున్నాయి. కాబట్టి కేవలం ప్రజల దృష్టిని మరల్చాలా, తెలంగాణ సెంటిమెంట్ కొంత తగిల్చి ఏదో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశారు, దాంట్లో వర్కౌట్ అయితే లేదని పీకే సర్వే ఇచ్చింది. పీకే ఇంకోటి ఏం చెప్పిందంటే ఎక్కడికక్కడ చంపడానికి కుట్రలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఇదొక డ్రామా ఆడనంటే దాని ఆధారంగా ఈ డ్రామాని తెర మీదకి తీసుకొచ్చాం. సంతోషపడాలా? దాంట్లో ఈరోజు రాష్ట్ర పార్టీ మా భారతీయ జనతా పార్టీ నాయకులని జితేందర్ రెడ్డి గారిని అదేవిధంగా అరుణ గారిని కూడా నిందితులుగా ఉన్నారేమో. మరి తర్వాత చెప్తా మళ్ళీ స్టీఫెన్ రవీంద్ర గారు మాట్లాడితే రేపు ఇంకా ఎవరెవరి పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది పూర్తిగా కట్టుకథ. టిఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అభద్రతా భావానికి లోనైపోయిండ్రు. ఈ కట్టుకథలతోనే తిరిగి రాబో రోజులలో అధికారంలోకి రావాలనే కలలు కంటా ఉన్నారు. ఈరోజు ఈ పోలీసు వాళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసులు
ఏ పోల్ దాంట్లో ఓటింగ్ పెట్టినా కూడా ఈ యూట్యూబ్ ఛానల్ గానీ మిగతా వాళ్ళు గానీ పెడితే క్లియర్ గా ప్రజలు ఈరోజు 95-98% ఇది ఫేక్ కేసు అని చెప్తా ఉన్నారు. ఎక్కడైనా డిస్కస్ చేస్తే కూడా గింత అన్యాయం ఉంటానే గల్లీలలో పల్లెటూళ్ళలో మాట్లాడుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకు స్టీఫెన్ రవీంద్ర గారు చిక్కుతున్నారు, రేపు పోలీసుల ఈ కేసులు ఇరుక్కుపోయే అవకాశం ఉన్నది. అందుకే ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ దీని మీద విచారణ జరిపితే వాస్తవాలు బయటకు రావు. కానీ ఏ రకంగానైతే నేరస్తులు ఆధారాలు విడిచిపెడతారో, నేరం చేసేటప్పుడు రాష్ట్ర పోలీసులు కూడా అక్రమ కేసులు బనాయించేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పులన్నీ ఈరోజు తెర మీదకి వచ్చినాయి. మాకు పూర్తిగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి సిట్టింగ్ జడ్జి తొలగిన విచారణ జరిపితే ఏ పోలీసులు అయితే అక్రమంగా కేసులు బనాయించారని బనాయిస్తున్నారో ఆ పోలీసులే రేపు జైళ్లలోకి వెళ్తారు. ఎంత అన్యాయం అండి. భౌతికంగా ఈ రాష్ట్ర మంత్రిని వాళ్ళు నిర్మూలించాలని అనుకుంటే ఈ అఫిడవిట్ మీద పోరాటం ఎందుకు ఇస్తారండి? ఈ దరఖాస్తులు ఎందుకు ఇస్తారండి? దరఖాస్తులు ఇస్తూ కోర్టుల్ని ఆశ్రయించి, ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించి, ప్రజాస్వామ్యం మీద ఒక నమ్మకంతో ఆ వ్యక్తులు వాళ్ళు పోరాటం చేస్తే నన్ను భౌతికంగానే నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎవరో పిటిషన్ ఇవ్వడం, స్వయాన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా సరిగా రాయలేనటువంటి రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఉంటే ఇది పూర్తిగా అక్రమ కేసు అని ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి పోలీసు అధికారులు కూడా కొంత ఆలోచించి పనిచేయాలి. ఈ ప్రభుత్వం ఇంకా 3 నెలలు 4 నెలలు 6 నెలలు అధికారంలో ఉంటుంది. తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వాలలో మీరు జైళ్లకు పోకుండా మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. గతంలో చూసినాం కొందరి కొందరి ఆదేశాల మేరకు సంతకాలు పెట్టినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సంవత్సరం 2-3 సంవత్సరాలు కూడా జైళ్లలో ఉన్నారు. కొందరి నాయకులు కొందరి నాయకుల మన్ననలు పొంది కొందరిని ఎన్కౌంటర్ చేసినటువంటి ఐపీఎస్ అధికారులు కొందరు జైళ్లలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా కొంత ఆలోచించుకోవాలా. కొందరు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారి కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల్ని ఖచ్చితంగా మేము నిరూపిస్తాం. రేపు రాబో రోజులలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఏ పోలీసు అధికారులు అయితే అత్యున్నత చూపించి తప్పులు చేసిందో వాళ్ళందరికీ కూడా మొత్తం బయటకు వస్తుంది. కానీ పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా, మీరు ఈ రకంగా ఒక ఐపీఎస్ ఒక ఇండియన్ సివిల్ సర్వీస్ మీరు చదువులు చదివి ఇంత ఘోరమైన పనికి మీరు అడుగడితే పూర్తిగా ప్రజలు మీరంటే ఐపీఎస్ అధికారులు అంటే చీదరించుకునేటటువంటి పరిస్థితి కొందరు అధికారుల వల్ల వస్తుంది. అందరు అధికారులు కాదు, చాలా మంది అధికారులు నీతి నిజాయితీ వ్యవహరించేటటువంటి అధికారులు కూడా ఉన్నారు. కానీ స్టీఫెన్ రవీంద్ర అటువంటి వ్యక్తులు ఈ రకంగా అక్రమ కేసులు బనాయించి ఈ రకంగా ఒక రాజకీయ పార్టీని బదనాం చేసేటటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తాయని ఎవరైనా ఊహించి ఉంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కూడా జరిగేది కాదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో మనం ఇంటి ఆంధ్రప్రదేశ్ లో మనం ఉన్నప్పుడు రాయలసీమ గుండాల వల్ల మనకి ఇబ్బంది ఉందని, రాయలసీమ వాళ్ళ గుండాయిజం ఎక్కువ ఉందని, కానీ ఈ రోజు పరిస్థితి ఏమన్నా అండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఈ కల్చర్, అక్రమ కేసులు బనాయించే కల్చర్, ఎవరన్నా ఎదురితే పూర్తిగా అతన్ని అంతం చేసేటటువంటి కల్చర్, అడ్వకేట్లను చంపేటటువంటి కల్చర్, ఎవరైనా కనీసం దరఖాస్తు ఇంటే మా మీద మీరు దరఖాస్తు ఇస్తారా, నేను చేసినటువంటి తప్పును మీరు ఎత్తి చూపుతారా అని వాళ్ళని మీద కూడా ఈ రకంగా అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. కాబట్టి వాస్తవాలు ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది. వాస్తవాలు ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారు. కానీ సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ విచారణ జరిపితే జరిగినటువంటి కథ అంతా కూడా బయటకు వస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థ మేము చాలా తెలియపర్లమని. ఈ కేసు కూడా ఎందుకు ఈ రకంగా మలుపు తిరుగుతుందంటే ఢిల్లీ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఏ వాహనంలో వచ్చిండ్రు, ఎక్కడెక్కడ ఏం చేసిండ్రు, ఏ ఓటర్లో దిగిండ్రు, ఏమేం కథలు జరిగినాయో ఢిల్లీ పోలీసు కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నర్కు కొంత సమాచారం ఇచ్చినట్టు మాకు తెలిసింది. ఇంకా పూర్తి సమాచారం ఈరోజు సాయంత్రం వరకు వస్తుంది. రేపు కానీ ఎల్లుండి కానీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేసినటువంటి ఈ కేసు అక్రమాలను కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, సిట్టింగ్ హైకోర్టు జడ్జి తర ఈ కేసు విచారించారని డిమాండ్ చేస్తున్నాం. ఎస్ ఓకే హైదరెడ్డి గారు, ఇప్పుడు 15 కోట్లకు సుపారీ కుదిరింది అన్నారు. ఆ 15 కోట్లకు సంబంధించి కూడా ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో లేదు అనేటువంటిది వార్తా కథనాలు వస్తున్నాయి. అంటే రిమాండ్ రిపోర్ట్ సరే తర్వాత సరి చేసే అవకాశం ఉంటుందా ఏంటి అనేటువంటిది సరే వాళ్ళు వివరాలు వెల్లడిస్తారేమో. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా హడావుడిగా ఏదో వెంటనే చేయాలి, దీనికి సంబంధించినటువంటిది వెంటనే ఏదో ఒక వార్త బయటకు చెప్పాలనేటువంటి తీరు కనిపిస్తూ ఉంది అనేటువంటిది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా దాదాపు కాంగ్రెస్ మీ పార్టీ కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించి ఇతరత్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా.
అవునన్నా. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు అమ్మితే కూడా 15 కోట్లు వచ్చేటట్టు 15 లక్షలు వచ్చేటట్లేదు. ఇప్పుడు అందరు అన్ని ఆస్తులన్నీ తెగ నమ్ముకుంటే కూడా ఇప్పుడు రాజకీయ కక్షల కోసం 15 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిపెడతారు మదన్న వాళ్ళు? మనం మాట్లాడేటప్పుడు పోలీసు వాళ్ళు చెప్పడానికి కూడా ఓ పద్ధతి పాడు అంటూ లేకుంటారు. వాళ్ళ ఇష్యూస్ లో ఏ అంశం అయితే వాళ్ళు చెప్పాలనో ఆ అంశాన్ని ఎట్లా చెప్పాలనో కూడా అర్థం కానంత అక్కర్లేని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. వాళ్ళ స్టీఫెన్ రవీంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు ఇదే స్టీఫెన్ రవీంద్రను మనం ఈ మధ్య కాలంలో మన ఉద్యమంలో జర్నలిజంలో ఉన్నాం కదన్న, స్టీఫెన్ రవీంద్రను ఇదే హరీష్ రావు గారు ఏం తిట్టిండు అన్ని ఇవాళ మనం మాట్లాడలేనంత ఆ కొడుకు ఈ కొడుకు లా కొడుకు మూ కొడుకు అని కూడా తిట్టిండు. మనం చూస్తున్నాం, కావాలంటే వీడియోలో ఒకసారి మీరు ఎప్పుడైనా చూడండి. అంతటి పరిస్థితుల్లో ఇవాళ స్టీఫెన్ రవీంద్ర అప్పుడు ఎట్లా పనిచేసిండు, ఇవాళ ఎందుకు దగ్గరయ్యండి, ఇవాళ అంటే ఎవరెవరు ఏ అధికారులను కూడా ఎక్కడెక్కడ వాడుకుంటున్నారు, ఇల్లు ఏం చేస్తున్నారు అనే దాని మీద మనకు చాలా అనుమానాలు వస్తున్నాయి. మొత్తం ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని వ్యవస్థలను కేవలం ఒక రాజకీయ పార్టీకి టీఆర్ఎస్ అనుకూలంగా వాడుకొని మిస్యూజ్ చేసి తనను ప్రశ్నించోలని తీసుకుపోయి అక్రమ కేసులు పెడతాం, బెదిరిస్తాం, కొడతాం, ఇవన్నీ కూడా ఇవాళ చూస్తున్నాం. అక్కడక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేల మీద పోరాటం చేస్తుంటే, ఇప్పుడు ఆర్మూర్లో జీవన్ రెడ్డి గారి మీద పోరాటం చేసిన సత్యాన్ని ట్రాక్టర్తో బుద్ధి చంపితే ఇవాళ దిక్కు దివానం లేకుండా పోయింది. అట్లనే ఇప్పుడు మనం రెండు మూడు చూసినాం ఇంకా కొంత ఇప్పుడు ఆలేరులో ఒక ఎలక్షన్ పిటిషన్ వేసిన సతీష్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మరణించిండు, అదే అట్నే ఎంక్వైరీ లేకుండా పోతున్నది. ఇవాళ రీసెంట్ గా ఒక యువకుడు మహేష్ అనే ఒక యువకుడు ఎమ్మెల్యే గారి మీద ప్రశ్నించేందుకు తీసుకుపోయి జైల్లో పెట్టి ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళ మీద కాంప్రమైజ్ గా ఇది చెప్పని బెదిరిస్తున్నాడు. అంటే ఇట్లా చూసుకుంటా పోతే టీఆర్ఎస్ మార్లు ఏమైనా మేము అవినీతి చేస్తాం, అక్రమాలు చేస్తాం, తప్పుడు అవిడవిట్లు ఇస్తాం, లేకపోతే మేము ఏదో అని ఏం చేసినా ఎవరు ప్రశ్నించొద్దు, ప్రశ్నించడం తీసుకుపోయి జైల్లో పెడతాం, తప్పుడు కేసులు పెడతాం అనే విధంగా అది టీఆర్ఎస్ ఉన్నోళ్ళు వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే వాటికి పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఉండాల్సిన పోలీసులు కూడా ఇవాళ ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం తీసుకుపోయి రాష్ట్రాన్ని బీహార్ మరో బీహార్ కు నమూనాగా దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అటువైపు నడిపిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి అంతటి కూడా పరిష్కారం ఇప్పుడు ఈ శ్రీనివాస్ గౌడ్ గారి మీద నిజంగా హత్యాయత్నం జరిగిందా, హత్యాయత్నానికి కుట్ర జరిగిందా, లేదు కుట్ర జరిగితే దాని వెనుక ఎవరున్నారు, దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర పోలీసుల నుంచి కాదు, చెయ్యరు, చెయ్యలేరు. రాష్ట్ర పోలీసులు పూర్తిగా టీఆర్ఎస్ కు తొత్తులుగా, టీఆర్ఎస్ ఏం చెప్తే వాళ్ళకు ఒక వాచ్మెన్ గా పోలీసులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అట్లనే వాళ్ళు ఇప్పుడు ఏమైనా మాట్లాడితే మీరు ఏమైనా సిబిఐతో మాట్లాడతారా, సిబిఐతో చేస్తారని వాళ్ళు కూడా బెదిరిస్తారు. కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర టీఆర్ఎస్ బీజేపీ చేతిలో ఉంటాయి. ఇవేవీ లేకుండా స్వతంత్రంగా పనిచేస్తున్న జ్యుడిషియరీతోనే పూర్తి సమగ్రంగా ఎంక్వైరీ జరిపించాలి. నిజంగా అత్యాయత్నం జరిగితే దానికి కారణాలు ఏంది, వాళ్ళ చర్యను కఠినంగా శిక్షించాల్సిందే. ఇట్ ది సేమ్ టైం ఏమి జరగకుండా వీళ్ళ మీద ఇప్పుడు అమరీందర్ రాజు గాని రాఘవేంద్ర రాజు గాని నాగరాజు గాని ఇంకెవరో దాదాపు 9 మంది పేర్ల మీద ఉన్నాయి కదా, వాళ్ళ మీద కేవలం టీఆర్ఎస్ గౌడ్ టీఆర్ఎస్ ఇప్పుడు మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారి మీద పోరాటం చేయడానికి చేస్తున్నందుకు వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తే దీంట్లో ఉన్న ప్రతి పాత్రధారిని పోలీస్ అధికారులతో సహా ఈ కుట్రలో బాగా ఈ ప్రచారంలో తప్పుడు కేసుల్లో ఉన్న పోలీస్ అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్న. ఎస్ ఓకే. అంటే హైదర్ రెడ్డి గారు ఏదో 6 నెలల ముందే మంత్రికి సంబంధించినటువంటి ఈ హత్యాయత్నానికి సంబంధించి కుట్ర జరిగింది అనేటువంటిది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి 6 నెలల ముందే తెలిస్తే పోలీసులు ఏం చేస్తున్నారు మదన? 6 నెలల నుంచి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు 6 నెలల నుంచి చేస్తున్నారు అంటే దానికి దాని వెనుక కూడా ఇప్పుడు 6 నెలల నుంచి జరుగుతున్నది అనుకున్నప్పుడు ఇవాళ మరి ఇవాళ ఇట్లా బయటకు వచ్చింది ఎట్లా? అంటే ఈ కుట్ర జరపడానికి గానీ లేకపోతే ఈ తప్పుడు కేసు బనాయించడానికి 6 నెలలు టైం తీసుకున్నానుకోవాలా వీళ్ళని? కానీ ఇప్పుడు స్క్రిప్ట్ లోనే పూర్తిగా ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం అన్న, వాళ్ళు అరెస్ట్ అయిన వ్యక్తి వచ్చి అత్యాయత్నం చేస్తాడు, అరెస్ట్ ఇప్పుడు పోలీసులు వాళ్ళకి 15 లక్షలు మొత్తం ఆస్తి అమ్మితే 15 లక్షలు రాని వ్యక్తులు 15 కోట్లు ఇస్తారు, ఎక్కడికి ఏం సంబంధం లేని అంశాలు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు శంకర్ గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యయుతంగా శ్రీనివాస్ గౌడ్ గారి మీద శ్రీనివాస్ గౌడ్ సబ్మిట్ చేసిన అఫిడవిట్ మీద వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగానే పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి ప్రజాస్వామ్యయుతంగా నమ్మకం లేకపోతే ఎందుకు పోరాటం చేస్తారు? అదేదో ఇదే ఇదే దాడేదో లేకపోతే ఇదే భౌతిక నిర్మూలన ప్రణాళిక ఏదో అప్పుడే చేస్తారు కదా, కోర్టుకు పోవాల్సింది మన కోర్టుకు పోవాల్సిన అవసరం లేకుండా అఫిడవిట్ మీద ఇవన్నీ పని ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ముందు పోయేటోళ్ళు కదా. అంటే ఇవన్నీ కూడా కేవలం ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే టీఆర్ఎస్ మీద పూర్తిగా ప్రజలకు వ్యతిరేకత వచ్చింది, వాళ్ళ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అయితే ఏంది, తర్వాత అబద్ధాలు అయితే ఏంది, మోసం అయితే ఏంది, బంధు ప్రీతి అవినీతి అన్ని అంశాల మీద ఆధారపడి వాళ్ళ తెలంగాణలో టీఆర్ఎస్ మీద పెరిగిన అసంతృప్తిని అసమ్మతిని డిస్కస్ చేయకుండా ఉండడానికి, ఇవాళ ప్రజల దృష్టిని మళ్లించడానికి, లేకపోతే టీఆర్ఎస్ ను ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు అయినా పెడతాం, ఎంత దూరం అయినా పోతామనే
ఒక బెదిరింపు సందేశాన్ని ఇవ్వడానికి కోసం ఇవన్నీ పెట్టినట్టు కనబడుతుంది మదన గారి అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి అయితే శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి హత్య కుట్ర కోణానికి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లు అయితే ఈ రకంగా వార్తలు బయటకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వార్తా పత్రికా కథనాల్లో ఈ రకంగా బయటకు వస్తూ ఉంది. ఎంత గందరగోళంగా ఉంది, కరెక్ట్గా క్లారిటీ లేదు, ఏ అంశాలు జోడించాలో జోడించలేదు. మీడియా సమావేశంలో సిపి చెప్పింది ఒకటి, రిమాండ్ రిపోర్ట్లో ఒకటి ఉంది అనేటువంటిది ఒకటి ఉంది. సో ఈ ప్రస్తుతం మనం మాట్లాడుతూ ఉన్నాం మంత్రికి సంబంధించినటువంటి హత్యాయత్నానికి సంబంధించింది అయితే సుపారు ఇచ్చారని పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించి నిందితుల్ని రిమాండ్కి పంపించారు. సో ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రెండు వెర్షన్స్, వాళ్ళు హత్యాయత్నానికి కుట్ర పన్నారు దీనికి సంబంధించి, అందుకే పూర్తి స్థాయిలో పోలీసులకు సమాచారం అందిన తర్వాత వాళ్ళు దీనిపైన డీటెయిల్గా వెళ్ళారు, పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు, ఇంట్రాగేషన్లో అన్ని విషయాలు తెలిసాయని చెప్తా ఉన్నారు. కానీ శ్రీనివాస్ గౌడ్కి సంబంధించి ఏదైతే తప్పుడు అఫిడవిట్ విషయంలో పోరాడుతున్నారు, అందుకే వారిని కావాలనే టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే రిమాండ్లో ఉన్నారో, పోలీసుల అదుపులో ఉన్నారో, ఈ హత్యాయత్నానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, వారందరూ కూడా ప్రస్తుతం ఈ మంత్రికి సంబంధించినటువంటి అంశంలో విభేదిస్తూ వస్తున్నారు, ఆయన పైన పోరాటం చేస్తున్నారు, అందుకనే వారిపైన ఈ రకంగా కుట్ర పన్నారు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయోధ్యరెడ్డి గారు ఉన్నారు, అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అయోధ్యరెడ్డి గారు నిజంగా కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్లకు సంబంధించి సీరియస్గా పోరాటం చేస్తూ ఉన్నారు, రాష్ట్రపతిని కూడా కలిసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్నారు. సో అంశం చాలా పెద్దగా అవుతుంది, అందుకే ఈ రకంగా చర్య తీసుకున్నారు, కావాలని వాళ్ళని ఈ రకంగా ఇరికించారనేటువంటి వెర్షన్ కూడా ఉంది. సో అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి, ఒక్కరేం కాదు, మీ పార్టీ డైరెక్ట్ పిసిసి ప్రెసిడెంట్ అదే చెప్పారు, బీజేపీకి సంబంధించి బండి సంజయ్ అదే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా. అయితే మదన్న, ఇప్పుడు మాకు టీఆర్ఎస్ ఎంత దూరమో బీజేపీ కూడా అంతే దూరం. బీజేపీ చేసిందని బీజేపీ కార్యకర్తలు కాబట్టి, బీజేపీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళని సమర్థించాలనే కారణంతో కాదు, నిజంగా కూడా వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకపోతే శ్రీనివాస్ గౌడ్ గారు మన దాఖలు చేసిన అఫిడవిట్ల మీద ఎందుకు పోరాటం చేస్తారు? వాళ్ళు ముందు ఈ ప్లాన్ ఏదో ముందు చేసి ఉంటారు కదా. అంటే ఇప్పుడు మనం సడన్ గా మరి ఇన్ని రోజుల నుంచి లేదు, ఎప్పుడైతే వీళ్ళు జాతీయ స్థాయిలో అఫిడవిట్ మీద పోరాటం చేసి రాజ్యాంగబద్ధ సంస్థలను ఆశ్రయిస్తాము అని అనుకున్నప్పుడే ఈ ఈ కుట్రకోణం ఎందుకు బయటకు వచ్చింది? అంటే ఇవన్నీ కూడా మనం పూర్తిగా మొదటి నుంచి ఆలోచిస్తున్నాం, మేము చెప్తున్నాం కూడా. టీఆర్ఎస్ నాయకులు ఏమన్నా చేస్తాం, మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. మేము అక్రమాలు చేస్తాం, ఎవడు మాట్లాడొద్దు. మేము అవినీతికి పాల్పడతాం, మాకు ఎవడు ప్రశ్నించొద్దు. మేమే దౌర్జన్యాలు ఏమైనా చేస్తాం, మేమే చేస్తాం, ఎవడు మాట్లాడొద్దు, ఎవరి కంప్లైంట్ కూడా చేయొద్దు అనే ధోరణిలో ఉన్నారు. మనం చాలా చూస్తున్నాం, ఒకటండి కాదు ఇవి, ఎక్కడికక్కడ ఇప్పుడు మనం మేడ్చల్లో చూస్తున్నాం అదే పరిస్థితి, ఆర్మూర్లో, ఆలేరులో ఇట్లా. మన ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారి కాన్స్టిట్యూన్సీ ఇక్కడ కూడా ఉంది, ఇప్పుడు చాలా చూస్తున్నాం కదా. అదే మహబూబ్ నగర్ లో చాలా మంది రౌడీ షీటర్లకు శ్రీనివాస్ గౌడ్ గారే ఆశ్రయం ఇస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అనేక రకాల కథనాలు మనం వార్తాపత్రికల్లో ఛానళ్లలో చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఈ రౌడీ షీటర్లకు ఆశ్రయం ఇచ్చే వ్యక్తి 12 మంది ఎప్పుడు సెక్యూరిటీ ఉంటారు చుట్టూ, వాళ్ళను హత్య చేయడానికి ధైర్యం చేసేంత శక్తి వీళ్ళలో ఉందా? అసలు ఆలోచన వస్తుందా? ఇవన్నీ కూడా మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మదన్న పుట్టేనే ఇప్పుడు ఏది పడుతుంది మాట్లాడతాం, మేము ఏమన్నా చేస్తాం, అధికారం ఉంది మా దగ్గర, మమ్మల్ని ప్రశ్నించోళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాం, పెద్ద పెద్ద కుట్ర కేసులు ఇరికిస్తాము అనుకుంటే అది కుదరదు. ఇప్పుడు ఇవాళ మనం ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త చూసిన, మహారాష్ట్రలో ఒక ఐపీఎస్ అధికారి ఫోన్ ట్యాప్ చేసినందుకు ఇవాళ జైల్లో ఉన్నాడు. ఇట్లా రేపు పొద్దున కూడా ఇట్లాంటి ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర లాంటి అధికారులు, లేకపోతే ఆయనకు ఆదేశించిన వాళ్ళు, లేకపోతే ఆయనకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళు కూడా రేపు పొద్దున సరైన విచారణ జరిపితే తప్ప అన్ని ఇట్లాంటి అప్రజాస్వామిక ప్రాక్టీస్, ఇట్లాంటి అప్రజాస్వామికమైన పద్ధతులకు బ్రేక్ పడదు మదన్న. ఇట్లాంటి అలవాట్లు అయిపోతా ఉంటే రేపు పొద్దున మనం స్వతంత్రం తెచ్చుకున్నాము, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే రాష్ట్రపతినైనా తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం సామాన్య పౌరుడికి ఉంది, రాజ్యాంగమే హక్కును కల్పించింది. ఇవాళ అట్లాంటిది ఒక మంత్రి అంటే ఏం పెద్ద అదే ఇప్పుడు అయిందా? అయినా ఇప్పుడు మంత్రిని లెక్కలేదని చెప్పి మంత్రి పేరు ఇప్పుడు అయినా ఆల్తూ ఫాల్తూ గాడు కూడా కాదు కదా మనిషి. అట్లాంటి గౌరవ స్థానంలో ఉన్న మంత్రి గారిని తీసుకొచ్చి శ్రీనివాస్ గౌడ్ ఉంటే శ్రీనివాస్ రెడ్డి అని రాసిరంటేనే పోలీసులకు ఆ కేసు మీద ఉన్న పట్టు గానీ వాళ్ళ పద్ధతులు గానీ అర్థమవుతున్నాయి. ఇవన్నిటి మీద కూడా మొదటి నుంచి ఇది ఒక రోజు ఇలా ఒక రోజే మొదలైంది అంటలేం. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు దాని ఫైటింగ్ మీద చేస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్ రఘును గాని, తర్వాత నవీన్ గాని, తర్వాత ఇట్లా
ఇప్పుడు ఇది కానీ ఇట్లా ఎవరి మీద ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం, దాడులు చేస్తాం, మేం చేసి ఏం చేస్తే అదే చేస్తాం, మేము ఎవరు చేసినా మమ్మల్ని మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే కేసులు పెడతాం అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ప్రజలందరికీ కూడా ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈ అప్రజాస్వామిక పద్ధతులను పోకడలను రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిందే. ఇవాళ ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది మదన. ఉట్టేనే వాళ్ళు తప్పించుకోవడానికి లేదు. ఎప్పుడైతే రాష్ట్రంలో ఇట్లాంటి అప్రజాస్వామిక పనులు పద్ధతులు దాటిపోయినాయో జోక్యం చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం గారిని జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళ మీద ఇప్పుడు దర్యాప్తు స్వతంత్ర దర్యాప్తు సంస్థలతోని లేదా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి వెనుక ఏముంది లోతు అసలు వాస్తవాలేంది? నిజంగా హత్యాయత్నానికి ఏమైనా హత్యకు కుట్రలు ఏమైనా జరిగినాయా, లేకపోతే కుట్రలు జరగకుండా కుట్ర జరిగినట్టుగా వీళ్ళు ఏమైనా తప్పుడు కేసు పెట్టిరా? పెడితే దానికైనా దీనికైనా అసలు బాధ్యులు ఎవరు? ఆ బాధ్యుల మీద కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇప్పుడు మనం ఇట్లనే వదిలిపెడితే అప్రజాస్వామిక పద్ధతులు పెరిగిపోతే ఎవరిని కాడే భర్త ఉన్నదే బడితే ఏమంటారంటే వాందే బర్ర అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు బలహీనులు తెలంగాణ రాష్ట్రంలో బతికే హక్కు లేదా? సామాన్యులు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో గుండెల మీద చేసుకుని మాకు ఎక్కడైనా న్యాయం జరుగుతుంది, తప్పు జరిగితే ప్రశ్నిస్తాము అనే ధైర్యం కోల్పోయి బతకాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉందా మదన? అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా చర్చ దీనికి స్పందించాలి, సరైన దర్యాప్తు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రజలు కూడా దీని విషయంలో తీవ్రంగా ఆలోచించి రేపు పొద్దున ఇట్లాంటి టీఆర్ఎస్ కు ప్రజలలో తగిన గుణపాఠం చెప్తే తప్ప ఇట్లాంటి పని ఎవరైనా చేయాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. లేకుంటే ఇట్లనే ఎవరేం చేసినా మన తాత్కాలికమైన చిన్న చిన్న ప్రలోభాలకు లొంగో లేకపోతే ఈ సామాన్యమైన జనాకర్షణ పథకాలతోనూ మళ్ళీ టీఆర్ఎస్ వైపు చూస్తే ఇట్లాంటి అప్రజాస్వామిక మన బీహార్ కు నమ్మకం కాదు, బీహార్ ను మించిపోయే దారుణమైన పరిస్థితులు వస్తాయని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాం మదన మేము. ఎస్ ఎస్. ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. శ్రవణ్ కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జరుగుతున్నటువంటి అంటే రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి అనేక రకాల కథనాలు వస్తున్నాయి ఈరోజు మీడియాలో, పేపర్లలో, న్యూస్ పేపర్లో కథనాలు వస్తున్నాయి. సో రిమాండ్ రిపోర్ట్ మీరు కూడా చూసే ఉంటారు, దీనికి సంబంధించి మీ దృష్టికి వచ్చి ఉంటుంది. రిమాండ్ రిపోర్ట్లో రకరకాల వాదనలు ఉన్నాయి. అసలు ముఖ్యంగా కొన్ని 15 కోట్ల డీల్ కుదిరింది ఆ అంశం లేదు. సరే, ఆయుధాలు దొరికినాయి, ఆయుధాలు దుండిగల్లో దొరికాయా, బహదూర్పల్లిలో దొరికాయా, బౌరపేట అడవిలో దొరికాయా, 3 అడవుల పేర్లు పెట్టారు కానీ ఎక్కడ దొరికింది అటువంటి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు. రిమాండ్ రిపోర్ట్లోనే ఒక దగ్గర అట్లా ఇంకో దగ్గర ఈ రకంగా రాస్తున్నారు. అసలు రిమాండ్ రిపోర్ట్ ఎట్లా ఉండాలి, పోలీసులు ఎందుకు దీన్ని కాస్త డైల్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేశారంటే అసలు ఏం చెప్తారు శ్రవణ్ గారు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్ కి రిమాండ్ రిపోర్ట్ కి కనుక డిఫరెన్సెస్ ఉంటే రిమాండ్ రిపోర్ట్ వాస్తవంగా నేను చూడలేదు. కాకపోతే అదే ఎఫ్ఐఆర్ కి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ పోలీసుల చేత సబ్మిట్ చేయబడి అందులో డిఫరెన్సెస్ ఉంటే వ్యక్తుల పేర్లు కానీ లేకపోతే వ్యక్తులకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా లేకపోతే సీన్ ఆఫ్ అఫెన్స్ లో వాళ్ళు రికవర్ చేసింది వైల్ రిమాండ్ వాటన్నిటిలో డిఫరెన్సెస్ కనుక ఉంటే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఒకవేళ హైకోర్టును అప్రోచ్ అయ్యి క్వాష్ పిటిషన్ కానీ వేసుకుంటే ఒకసారి అందులో జరిగే ఇన్వెస్టిగేషన్ కానీ కోర్టులో వాళ్ళు చెప్పుకోవాల్సింది చాలా ఉంటుంది. పోలీసులు ఇప్పుడు వాళ్ళు కస్టడీలో ఉన్న వాళ్ళు ఒకవేళ క్వాష్కి కనుక వెళ్తే ఎఫ్ఐఆర్ క్వాష్కి కనుక వెళ్తే ప్రతిదీ వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ డిఫరెన్సెస్ కనుక కోర్టు ముందు ఉంచితే వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సింది ఉంటుంది. ఇది ఒక ఎటువంటి వ్యవహారం అంటే షేమాన్ పోలీస్ సిస్టమ్. ఇది కనుక నిజమైతే నేను రిమాండ్ రిపోర్ట్ చూడలేదు. ఇఫ్ దెర్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్ఐఆర్ అండ్ రిమాండ్ రిపోర్ట్ విత్ రెస్పెక్ట్ టు ద నేమ్స్ ఆఫ్ ద పీపుల్ ఇట్స్ అ షేమ్ ఆన్ పోలీస్ సిస్టమ్. ఎందుకు అంటే ఐ హావ్ అబ్జర్వ్డ్ వన్ థింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర ఇన్ కేస్ ఆఫ్ అర్నాబ్ గోస్వామి గారి విషయంలో ఏం జరిగిందంటే ఇట్లనే అప్పుడు సిపి పరమ్వీర్ సింహ అనుకుంటా అక్కడ ఆ మనిషి హీ హాజ్ అడ్మిటెడ్ ఓపెన్లీ బిఫోర్ ది మీడియా రిపబ్లిక్ ఛానల్ రిపబ్లిక్ మీడియా హ్యాస్ మ్యానిపులేటెడ్ ది టీఆర్పీ రేటింగ్స్ అని టీఆర్పీ రేటింగ్స్ ని మ్యానిపులేట్ చేస్తుంది రిపబ్లిక్ మీడియా అని ఓపెన్ గా మీడియా ముందు కమిట్ అయిన పరమ్వీర్ సింగ్ తర్వాత దాన్ని రిమాండ్ రిపోర్ట్ అక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందంటే కంప్లీట్ గా అది చార్జ్షీట్ లో పూర్తిగా రిపబ్లిక్ మీడియా కాదు ఆజ్ తక్ మీడియా అని చెప్పి దాన్ని రాయడం జరిగింది. అర్నాబ్ గోస్వామి ఇదంతా ఎదుర్కొని ఆయన పాపం బెయిల్ కూడా ఇక్కడ డినై చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకొని మళ్ళీ హైకోర్టులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేసుకున్నారు. ఇక్కడ పోలీస్ సిస్టమ్ ఒక్కోసారి గవర్నమెంట్ కు సంబంధించిన వాళ్ళ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో విపరీత పోకడలకు పోయి ఈవెన్ సిస్టమ్ ని కూడా కొలాప్స్ చేసే అవకాశం అక్కడక్కడ కనిపిస్తుంది.
మీకు ఇది సమాధానం చెప్పగలిగింది ఒకటే హైకోర్టు మాత్రమే. అండ్ ఆల్సో ఇఫ్ ఇఫ్ ది డైరెక్ట్ విక్టిమ్స్ డైరెక్ట్ అక్యూజ్డ్ ఫ్రమ్ ది ఎఫ్ఐఆర్ ఇఫ్ దే అప్రోచ్ హైకోర్ట్ ది హైకోర్ట్ విల్ ఆన్సర్ ది పోలీస్ ఇన్ సచ్ ఏ వే. ఏదైతే లీగల్ ప్రకారం ఏదైతే సమాధానం చెప్పాల్సి ఉంటుందో పోలీసులు చెప్పుకోవాల్సి ఉంటుంది వీళ్ళు కనుక హైకోర్టును అప్రోచ్ అయితే ఈ అక్యూజ్డ్ కనుక. అందుకే ఒకటి ఎఫ్ఐఆర్ కి రిమాండ్ రిపోర్ట్ కి గనక డిఫరెన్సెస్ ఉంటే లీగల్ యాక్షన్ అనేది హైకోర్టు తీసుకుంటది. కానీ జనరల్ గా బయట చెప్పాల్సిన ఒకే ఒక్క విషయం వి షేమాన్ పోలీస్ సిస్టమ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ అదొక్కటి మాత్రం చెప్పగలుగుతాం. డైరెక్ట్ అసలు మనిషి పేరు డిఫరెన్స్ ఏందండి? నా షేమ్ ఇంకా షేమ్ అంటే సిగ్గు. ఒక ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన దానిలో ఏదో చిన్న మిస్టేక్ జరిగితేనే తప్పుదో పట్టించారని చెప్తాము. డైరెక్ట్ గా పేర్లే డిఫరెన్స్ ఉంటే ఇంకేం చెప్పుకోగలుగుతాం మనం? అందుకే ఏంటంటే ఇది ఇది హైకోర్టు మాత్రం చేయగలిగింది. హైకోర్టు మాత్రమే తన ప్రాసెస్ లో వీళ్ళు ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయిన అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు క్వాష్ కనుక వెళ్తే అందులో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ బెయిల్ ప్రాసెస్ సెషన్స్ లో ఇదంతా వేరు. వాళ్ళకి బెయిల్ రావడం రాకపోవడము ఈ పోలీసులను కూడా క్వశ్చన్ చేయగలిగిన అథారిటీ మీకు మళ్ళీ జుడిషియరీలోనే దట్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాష్ పిటిషన్ బిఫోర్ హైకోర్టే జరుగుతుంది. దట్ త్రూ డైరెక్ట్ విక్టిమ్స్ ఎనీబడి ఎల్స్ కెనాట్ వేరే వాళ్ళు ఏమి చేయలేరు. ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ కనుక హైకోర్టు అప్రోచ్ అయితే వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఇది ఒక ఫేక్ కేసు అయితే అప్పుడు హైకోర్టు సీరియస్ యాక్షన్ తీసుకుంటది పోలీసుల పైన. అంటే శ్రవణ్ గారు ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధించినటువంటి హత్యాయత్నానికి పూర్తి స్థాయిలో ఒక ప్లాన్ జరిగింది, ఈ సుపారీ ఇచ్చారు, అవన్నీ చెప్తా ఉన్నారు. సో వీరు సుపారీ కోసం ఒకరిని సంప్రదించారు, సో వారితో డీల్ కుదిరింది. కానీ అందులో ఉన్న వ్యక్తి ఇంకో వ్యక్తి చెప్తే ఇట్లా రకరకాల కథనాలు వచ్చాయి. సో పోలీసులు ఒక కోణంలోనే కాకుండా ఆ కోణంలో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే ఎవరైతే హత్య చేయడానికి వీళ్ళు ఉన్నారు, సో వాళ్ళని అప్రోచ్ అయ్యారు ఫలానా వ్యక్తిని చంపాలని చెప్పినప్పుడు, సో మినిస్టర్కి సంబంధించిన అంశంలో వాళ్ళు హత్య చేయడానికి ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా తర్వాత వీళ్ళు పోయాలని అప్రోచ్ అయ్యారు అంటే వాళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నట్టే. వాళ్ళు ఇంతమందికి ఏదైనా హత్యలో పాల్గొన్నారా, వాళ్ళకి ఏం సంబంధం, వాళ్ళ దగ్గరికి ఆయుధాలు ఎట్లు వస్తే వాళ్ళు ఎవరిని వాళ్ళని ఎందుకు వీళ్ళు అప్రోచ్ అయ్యారు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కదా. మీరు మీరు చెప్పిన వర్షన్ ఎట్లుందంటే అసలు కేసుని చాలా ఇన్డెప్త్ గా వెళ్ళి మరీ ఇన్వెస్టిగేట్ చేసి ఇటువంటివి మళ్ళీ జరగకూడదో లేకపోతే ఒక రాష్ట్రంలో ఉన్నత బాధ్యతలలో ఉన్న వ్యక్తికి ఏ ప్రమాదం జరగకూడదని పోలీసులు తీసుకోవాల్సిన బాధ్యతలను మీరు గుర్తు చేస్తున్నారు. అసలు బాధ్యతల దాకా పక్క పెడదాము. అసలు జరిగిన ఇష్యూ ఏం ఇప్పుడు రేజ్ అవుతున్న మీడియాలో రేజ్ అవుతున్న ఆ ఇష్యూ మ్యూట్ లో పడింది. శ్రవణ్ గారు ఆడియో మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టుంది, ఒకసారి చూడండి. మీ ఆడియో మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టుంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సార్ అన్మ్యూట్ లో ఉంది. అయితే నేనేమంటున్నా అంటే పోలీసులు చేయాల్సింది చేయడం తర్వాత విషయం. వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని కాపాడాలని మనం కోరుకునేది కాదు. అసలు ముందు కేసునే తప్పుదో పట్టించడము, అసలు ఆ మంత్రి అనే ఆయన పైన అటాకే అది జరిగింది ఆయన పైన కాదు, వేరే ఎవరో శ్రీనివాసరెడ్డి అన్న తర్వాత మనం చేయగలిగింది ఏముంది? ది యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ ఫ్రమ్ హైకోర్ట్. ఇంకొకటి ఎవరైతే ఇందాక స్టార్టింగ్ లో కూడా మాట్లాడండి మీకు సంబంధించి, ఫిబ్రవరి 23న కిడ్నాప్ అయ్యారు మహబూబ్ నగర్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు. అదే రోజు రాత్రి పోలీసులను ఆశ్రయించారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కానీ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం 25న దాడికి ప్లాన్ చేసినట్టుగా ఉంది. దానికి సంబంధించి అనేటువంటిది వార్తా కథనాల సారాంశం. ఈ సంబంధించి ఎట్లా ఉంటుంది 23 తారీఖు రోజు కిడ్నాప్ అయినటువంటి వ్యక్తులు 25 తారీఖు రోజు ఎట్లా దాడి చేయాలనుకుంటారు? ఇప్పుడు మీకు ఏదైనా కానీ ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద లీగల్ ఫామ్. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు 23 నాడు కిడ్నాప్ అయినట్టుగా వాళ్ళకు పోలీసులకు కంప్లైంట్ వచ్చింది. కానీ వాళ్ళు దాన్ని చేసింది ఏంటి, 25 నాడు వీళ్ళ పైన మన శ్రీనివాస్ గౌడ్ గారి పైన దాడికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టు లేకపోతే ప్లాన్ చేస్తున్నట్టు పోలీసులు కనుగొన్నామని చెప్పి పోలీసులు మీడియా ముందు అడ్మిట్ కావడం జరిగింది. ఇది పూర్తి ఇన్వెస్టిగేషన్ తప్పు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన ఇన్ఫర్మేషనే ప్రాపర్ గా లేదు. ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ విక్టిమ్స్ అక్యూజ్డ్ ఎవరైతే కస్టడీలోకి తీసుకోబడిందో వాళ్ళు హైకోర్టు ముందుకు వెళ్ళాలి. వాళ్ళు హైకోర్టు ముందుకు వెళితే మాత్రమే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దట్ టు మీడియా హ్యాస్ టు క్యాప్చర్ ఆల్ ది ఎవిడెన్స్ ఆర్ ది ఫ్యాక్ట్స్. నిజంగా జరిగిన ఏంటి అనేది మళ్ళీ ప్రజలకు వివరించడానికి మీడియా ముందు ఉండాలి. వాళ్ళు 23న నిజంగా కిడ్నాప్ చేయబడ్డా లేకపోతే ప్లాన్ కోసం వెళ్ళిండ్రా
ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగమే. పోలీసులు మళ్ళీ ఏదైనా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినా ఇవన్నీ వీళ్ళు ఎవరైతే డైరెక్ట్ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు హైకోర్టు ని అప్రోచ్ అయితేనే నిజానిజాలు బయటకు వస్తాయి. ఈవెన్ మీడియా ఇన్వెస్టిగేషన్ కి కూడా అందరంత ఎత్తులో పోలీసులు మానిపులేషన్ జరుగుతూ ఉన్నది. అది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న పాయింట్. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో కానీ లేకపోతే అసలు ఏం జరిగింది అనేది హైకోర్టు మాత్రమే బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు కనుక హైకోర్టును అప్రోచ్ అయితే ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు సరే, నిజంగా మంత్రి గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే దాన్ని ఎవరు కరెక్ట్ అనరు, దాన్ని అందరూ తప్పుపడతారు. ఒకవేళ అట్లాంటి ప్లాన్ చేస్తే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. దాంట్లో మేము కానీ మీరు కానీ బయట పార్టీలు కానీ ఎవరైనా అది కరెక్టే, దా విషయంలో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలనే కోరుకుంటారు. కానీ లేకుండా వాళ్ళపైన కుట్ర ఉంటే మాత్రం దానికి సంబంధించిన అంశంపైనే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి అంశాలకు సంబంధించి ప్రస్తుతం అనుమానాలు రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా ఒక మాట చెప్పండి శ్రవణ్ గారు, ఈ రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, జరిగినటువంటి తీరు వ్యవహారం కావచ్చు, సిపి మీడియా సమావేశంలో పూర్తిగా వివరాలు వెల్లడించినటువంటి సిచ్యువేషన్ కావచ్చు, మొదటగా మహబూబ్నగర్ నుంచి కొంతమంది కిడ్నాపు, తర్వాత ఢిల్లీ నుంచి కొంతమంది కిడ్నాపు, వీటన్నిటిలో ఆయుధాలకు సంబంధించి ఢిల్లీలో కూడా కొన్ని ఆయుధాలు రికవరీ చేసుకున్నారనేటువంటి వార్తలు వచ్చినాయి. సో మరి ఇక్కడనేమో అడవుల్లో 3 అడవుల పేర్లు చెప్పేసి 2 అడవుల్లో దొరికాయి ఆయుధాలు అని చెప్పేసి ఒకటే రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి రకరకాలుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు కేసు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి విచారణ సాగిందా, అసలు ఇట్లా అనేక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఫైనల్గా ఏం చెప్తారు జరుగుతున్న టోటల్ రీసెంట్ ఎపిసోడ్స్ సంబంధించి? ఎప్పుడు కూడా మనకు జుడిషియరీ అనేది ఇండిపెండెంట్ సిస్టమ్ అండి. ఈ జుడిషియరీ అనే ఇండిపెండెంట్ సిస్టమ్ లాగానే పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఆ లెజిస్లేచరీ కిందికి పోకుండా ఇండిపెండెంట్ గా పనిచేసిన రోజున మన ప్రజలు బతికి బట్టగడతారు, వాళ్ళకి ఏదైనా న్యాయం జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, ఐ షేమ్ ఆన్ ది పోలీస్ సిస్టమ్. నేను ఎందుకు అట్లా అంటున్నా అంటే బాధాకరం. వాళ్ళకి ఇచ్చిన విలువ కానీ వాళ్ళకు ఉండే పవర్స్ కానీ ఎవరికి ఉండవు. డైరెక్ట్ పవర్స్ ఈవెన్ జుడిషియరీ హ్యాస్ ఆల్సో ది ఇండైరెక్ట్ పవర్స్. ఇండైరెక్ట్ పవర్స్ అని ఎట్లా అంటా అంటే ఏదైనా జరిగిన తర్వాత అది కోర్టుకు వెళ్ళేంత వరకు కోర్టుకు కూడా తెలియదు, బట్ పోలీస్ హ్యాస్ ది డైరెక్ట్ పవర్స్. అది సమస్య ఎక్కడ వస్తుందంటే రాజకీయాలకి ఎప్పుడైతే వాళ్ళ సహకారం పూర్తిగా అందుతూ ఉంటుందో అప్పుడు ప్రజలు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మీది కేసును గమనించండి, అసలు ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియకుండా జరుగుతూ ఉంది. అది కనిపెట్టాలంటే మీ వల్ల కాదు, నా వల్ల కాదు, మళ్ళీ కోర్టు వల్ల. ఓకే, కాబట్టి ఏంటంటే పోలీసులు ఇండిపెండెంట్ గా పనిచేసేంత వరకు కూడా ప్రజలు ఇబ్బంది పడక తప్పదు. ఇందులో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా ఏం జరిగిందనేది తెలియాలంటే మాత్రం డెఫినెట్ గా కోర్టును అప్రోచ్ కావాల్సిందే, డైరెక్ట్ విక్టిమ్. ఎగ్జాక్ట్లీ, మరి కోర్టు దీనికి సంబంధించిన విషయంలో పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తే అసలు విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు చెప్తున్నారు. పాయల్ శంకర్ గారు, మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా ఇంతసేపు డిస్కషన్ చేశాము, జరుగుతుంది, బయట చర్చ జరుగుతూ ఉంది, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది, కుటుంబ సభ్యులు ఆవేదనతో ఉన్నారు. నిజంగా మంత్రికి మొదటి నుంచి కూడా అదే చెప్తా ఉన్నాం, రాజనీతి వేదిక నుంచి కూడా మంత్రి పైన కక్ష కట్టి ఒకవేళ కుట్ర చేయాలనుకుంటే ఆ కుట్ర ఖచ్చితంగా తప్పనే అంటే అందరూ ప్రపంచంలో ఎవరున్నా కూడా ఆ తప్పును ఎవరు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనేటువంటిది వార్తా కథనాల ద్వారా కానీ కుటుంబ సభ్యులు చెప్తున్న విషయాలపైన. ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, రాష్ట్ర మంత్రి మీద హత్యా ప్రయత్నం జరిగితే అది తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఖండించాల్సి ఉండవచ్చు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే హత్యా ప్రయత్నం జరగకుండానే ప్రజలు అనుమానిస్తున్నది. హత్యా ప్రయత్నం జరగకుండానే కేవలం ఒక కట్టుకథలి కేసులు బనాయించడం ఈరోజు ప్రజలు భావిస్తా ఉన్నారు, మీడియా కూడా భావిస్తా ఉంది. ఇంకొక విషయం అండి, ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కు సమాచారం ఇవ్వాలి. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్నటువంటిది, అక్కడ పోలీస్ వ్యవస్థ మాట లెఫ్టినెంట్ గవర్నర్ కు అక్కడ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొక విషయం, తెలంగాణ మంత్రి మీద హత్యా ప్రయత్నం కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తున్నటువంటి పోలీసు బృందం రాష్ట్ర గవర్నర్ కు సమాచారం ఇవ్వాలి, రాష్ట్ర గవర్నర్ కు సమాచారం ఇవ్వాలి. క్యాబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ కు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ గతంలో అనేక కేసులలో జరిగినటువంటి సందర్భాలు ఉంది. మీరు ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వరు, ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి మీద హత్యా ప్రయత్నం జరిగితే సంబంధిత రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వరు. ఇన్వెస్టిగేషన్ కూడా మీరు ప్రెస్ మీట్ లో చెప్తారు, ఒక ఎస్ఎంఎస్ పెట్టామండి ఢిల్లీ పోలీసులకని. అసలు ఢిల్లీ పోలీసు సహకారం మీరు ఎందుకు తీసుకోలేదు? వాస్తవంగా ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళినటువంటి ఇక్కడ తెలంగాణ పోలీస్ టీం ఢిల్లీ పోలీసుల సహకారం ఎక్కడ తీసుకోలేదు? నీకు లోకల్ గా నీకు ఎక్కడ సపోర్ట్ ఉండదు? ఎక్కడ ఇన్వెస్టిగేషన్ కి వెళ్తే సంబంధిత పోలీస్ స్టేషన్ గానీ సంబంధిత పోలీస్ అధికారులు వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. కానీ ఢిల్లీ పోలీసుల సహకారం ఎక్కడ కూడా తెలంగాణ పోలీస్ తీసుకోలేదు.
ఒక రాష్ట్ర పోలీసు వ్యవస్థ పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర పోలీసు వ్యవస్థతోని సహకారం తీసుకుంటది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా. కానీ ఢిల్లీ పోలీస్ సహకారం తీసుకోలేదు, ఈ రాష్ట్ర గవర్నర్ కు సమాచారం లేదు. అదంతా ఎందుకండి? కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నది, కొంత మాట్లాడద్దు అనుకున్నాం, కానీ కొన్ని వాస్తవాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది. శ్రీనివాస్ గౌడ్ గారి పిఏది శ్రీనివాస్ గౌడ్ గారి కాల్ డేటా బయట పెడితే ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో చాలా సమాచారం బయటకు వస్తుంది. అదంతా కూడా రేపో ఎల్లుండో మీడియానే మొత్తం అంతా కూడా బయట పెడుతుంది. కానీ ఒకటి మాత్రం నిజమండి, పదే పదే బీహార్ లో అనుకుంటున్నాం మాట్లాడుతున్నాం కదా, బీహార్ రాష్ట్రం కాదండి, బీహార్ రాష్ట్రం చాలా మారిపోయింది ఈరోజు. ఇది తాలిబాన్ రాజ్యంగా మారుస్తున్నారు. అక్కడ ఏదైతే రాజ్యాంగం అమలు లేదో, వాళ్ళు చెప్పినటువంటి మాటనే రాజ్యాంగంగా అనుసరిస్తున్నారు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో. తెలంగాణ రాష్ట్రంలో కూడా తాలిబాన్ వ్యవస్థ ఏర్పాటైంది. అంతకుముందు గతంలో బౌన్సర్లని ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరో హీరోయిన్లు బౌన్సర్లను పెట్టుకుంటుండే. ఈ రోజు పరిస్థితి ఏమైంది? మంత్రులు ఎమ్మెల్యేలు 20-40-40-30-30 మంది బౌన్సర్లను పెట్టుకుని కార్యక్రమాలకు వెళ్తున్నారు. మీకు బౌన్సర్లను పెట్టుకునే అవసరం ఏమొచ్చిందండి? ఎక్కడ ప్రజలు నిరసిస్తారేమో, ప్రజలు తిరగబడుతారేమో, ప్రజలు అడ్డుకుంటారేమో అని కొన్ని సందర్భాలలో అడ్డుకుంటున్నటువంటి సమయంలో బౌన్సర్లతో దాడులు చేస్తా ఉన్నారు. పోలీసులతో దాడులు చేయిస్తే యూనిఫామ్ ఉంటున్నది కాబట్టి ఎక్కడ ఈ కెమెరాలలో చిక్కుతుందని బౌన్సర్లను పెట్టుకుని దాడులు చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి రాష్ట్రంలో జరుగుతున్నది. ఖచ్చితంగా ఇప్పుడు మిత్రుడు శరణ్ కుమార్ గారు కానీ మన శంకర్ గారు అన్నట్టు ఒక మంత్రి మీద హత్యాయత్నానికి కుట్ర జరిగితే అందరు ఖండించాల్సింది, దాన్ని ఎవరు సమర్థించరు. కానీ దానికి పోలీసులు చెబుతున్న వెల్లడించిన వివరాలే కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి అనేది ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నాం. అది వాస్తవం కూడా ఇవాళ మీరు మొదటి నుంచి అంటున్నట్టు 23 నాడు కిడ్నాప్ అయ్యి పోలీసులు తీసుకుపోయిన వ్యక్తి 25 నాడు అత్యాయత్నానికి మిగతా మన నాగరాజు గాని రాఘవేంద్ర రాజు అమరేందర్ రాజు ఎట్లా పాల్పడ్డారు అది పోలీసులు సమాధానం చెప్పాల్సిందే. అంటే పోలీసులు తీసుకుపోయి పోలీసుల దగ్గరుండి వాళ్ళ మీద అత్యాయత్నం చేయించారు అనుకోవాలి. ఇలా పోలీసులు కూడా పోలీసులు చెప్పినట్టు వాళ్ళ పోలీసుల డైరెక్షన్ లో ఇవన్నీ జరిగినాయి అనుకోవాలనా? దాంతో పాటు ఇవాళ నిజంగానే ఒకవేళ అత్యాయత్నం జరిగితే దానికి సుఫారీ ఎవరిచ్చారు? అంత శక్తి వాళ్ళ దగ్గర ఉందా? దాని వెనుక ఏముంది? వీళ్ళకు నిజంగానే అంత కోపానికి లేకపోతే అంత ఉక్రోషానికి కారణం ఏంది? శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన వాళ్ళ మీద ఎంత స్థాయిలో వాళ్ళని వేధింపులకు పాల్పడ్డాడు, ఎంత ఎన్ని ఇబ్బందులకు గురి చేసిండు, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పోలీసులు చెప్తున్న అంత కట్టు కదా, కేవలం ఇది వీళ్ళని మన శ్రీనివాస్ గౌడ్ గారు దాఖలు చేసిన అవిటవిటి మీద పోరాడుతున్న వాళ్ళను తప్పుడు కేసులో ఇరికించాలనే ఉద్దేశంతోనే ఇది జరిగితే పోలీసులు దీనికి బాధ్యులైన పోలీసులను ముందుగా కఠినంగా శిక్షించాలి. ఇది ప్రజాస్వామ్యం అండి, ప్రజాస్వామ్యంలో పోలీసులు ఎంత నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం అనేది తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని ఊహించలేదు. మనమంతా దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏర్పడైతే బాగుంటుంది అనుకున్నాం. ఈ తెలంగాణను ఇంత అప్రజాస్వామికంగా రాజ్యాంగం అమలు చేయకుండా తమ వాళ్ళ ఇష్ట రాజ్యాంగం ఇంత ఇంత దారుణంగా వ్యవహరిస్తుందని మనం కలలో కూడా ఊహించుకోలేదు. దానికి కారణమైన వెనుక ఉన్న అందరి వ్యక్తులను కూడా మనం కఠినంగా శిక్షించాల్సిందే. దీని మీద సంపూర్ణంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థతోటి జ్యుడిషియరీ తోటి విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకెళ్తాయి. మొత్తం మీద సమగ్ర విచారణ జరిపి దీంట్లో ఉన్నదేందో నిజంగా అత్యాయత్నం జరిగిందా, అత్యాయత్నానికి కుట్ర జరిగిందా, లేకపోతే కుట్ర పేరు మీద కుట్ర అనే దాని మీద వీళ్ళ తప్పుడు కేసులు ఇరికించడానికి కుట్ర అనే ఒక ఆయుధాన్ని వాడుకున్నారా అనేది తేలాలి. దీనికి బాధ్యులైన ఎవరున్నా గారి కఠినంగా శిక్షించాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అయోధ్య రెడ్డి గారు, అలాగే పాయలశంకర్ గారు, అలాగే శ్రవణ్ కుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం చెప్పినందుకు. మొత్తానికైతే శ్రీనివాస్ గౌడ్ మంత్రికి సంబంధించినటువంటి అంశంలో అనేక అభిప్రాయాలు అయితే ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, 2-3 అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రధానంగా అభిప్రాయాలు ఏంటంటే సిట్టింగ్ జడ్జితో కానీ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కానీ దర్యాప్తు చేపిస్తే అసలు విషయాలు బయటకు పడేటువంటి అవకాశం ఉంది. అసలు నిందితులు వారికి శిక్ష పడాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కూడా అదే చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కోర్టు ద్వారానే నిజాలు బయటికి తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అంతా కూడా ఊహాగానాలు కావచ్చు, లేకుంటే రిమాండ్ రిపోర్ట్లో తప్పుల తడకగా ఉందా ఏంటి అనేటువంటి అన్ని డీటెయిల్స్ తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. సో ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కోర్టు కూడా చాలా మంచి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది కొంత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కాస్త దృష్టితో మంచి దృష్టితో చూడాలి అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. మంత్రి పైన ఇట్లాంటి కుట్ర జరిగినప్పుడు గవర్నర్కు కూడా సమాచారం ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా గెస్టులు పాల్గొన్నటువంటి వారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు
అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్లు తెలిసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి నలుగురిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి వారిని తీసుకొని వచ్చేటప్పుడు కనీసం అక్కడ పోలీసులకు స్థానికంగా సమాచారం కూడా ఇవ్వలేదు, ఇది కూడా అనుమానాలకు తావిస్తుంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో రిమాండ్ రిపోర్ట్లో ఏముంది ఒరిజినల్గా అనేటువంటిది పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా కాల్ డేటాలను కొంతమంది కాల్ డేటాస్ని విశ్లేషిస్తే కూడా అసలు విషయాలు బయటపడేటువంటి అభిప్రాయం ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. సో ఇది శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో వస్తున్నటువంటి అనుమానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మధు మల్కేడికార్ సైనింగ్ ఆఫ్.